भद्राद्रि కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని హనుమాన్ సదన్ ఫంక్షన్ హాల్ వద్ద పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పాల్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇక తొలుత బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పిఆర్టీయూ సంఘ నాయకులు పాల్గొన్న వారిలో ఉన్నారు. రాష్ట్రంలో 79,000 మంది సభ్యులతో పిఆర్టీయూ సంఘం అగ్రగామిగా ఉంటూ ఉపాధ్యాయ సమస్యల సాధనలో ఉద్యమాలలో ముందుంటూ ఎన్నో సమస్యలను సాధించి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సమయం మరి గతంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా పిఆర్సి 30% పెట్టుబడి ప్రకటించడం, పెన్షనర్లందరికీ 75 నుంచి 70 సంవత్సరాలకు క్వార్టర్ ఆఫ్ పెన్షన్ ఏజ్ తగ్గించడం, సిపిఎస్ మిత్రులకు మరి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం, కేజీబీబీ మహిళా ఉపాధ్యాయులకు 180 రోజుల ప్రసూతి సెలవులు, అదేవిధంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్, మరి ఇవన్నీ కూడా పిఆర్టీ సంఘం ద్వారా సాధించుకున్నాం. ముఖ్యంగా 10,479 పండిట్ పీడి పోస్ట్ అప్గ్రేడేషన్, 10,000 సంఖ్యను పెంచుతూ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయించుకోవడం, ఇవన్నీ కూడా పిఆర్టీ సంఘం ద్వారా మాత్రమే సాధించబడ్డాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా పరిష్కరించగల ఏకైక సంఘం పిఆర్టీ సంఘం అని సందర్భంగా తెలియజేస్తూ మరి పాఠశాలల్లో మరి పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ, దాంతోపాటుగా రేషన్ పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.